నాకు ప్రాముఖ్యంగా నా లైఫ్లో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. విశ్వాసం అనేది నా ఆయుధం. ప్రతి దానిలో కూడా విశ్వాసం ఉంచుతాను. అది జరగదైనప్పటికీ కూడా కళ్ళెదురుగా అవకాశం లేదు, జరగడానికి అవకాశం అనేది లేనే లేదు, 100% అది జరగనే జరగదు అని పక్కన చెప్పి నేను దాన్నే పెట్టుకున్నాను. అసలు ఇంకా ఇష్టమైంది ఏంటంటే జరగడం దాన్ని ఎక్కువ పట్టుకుంటాను. నాకున్న అలవాటు చిన్నప్పటి నుంచి నాకున్న అలవాటు దేవుడు ఇచ్చిన కృపడి తెలియదు కానీ నాకున్న అలవాటు అది జరగడం దాన్ని పట్టుకుంటాను. నేను ఎక్కువ ఇప్పటి వరకు మీరు మామూలు నిర్వహించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. నిజమో దేవా, ఈ సమయంలో ఈ వాక్యమును ఎత్తించుకునేలా వాక్యము మా యొక్క హృదయంలో నాటబడినదై ఫలించినట్లుగా మీరు మీ కృపను మా దయచేయండి. నిరంతరము మీ మహిమతో మమ్మల్ని కప్పి మీ నాటకు సిద్ధపరచు. కానీ ఒకరు వచ్చి నన్ను రోజు చేస్తే నాకు ఇష్టం లేదు. అది దేవుని సేవలో చేస్తే నాకు అసలు ఇష్టం. పలానా టైం రావాలి, పలానా వాళ్ళకే ప్రార్థన చేయాలి, పిల్లలు చేయకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు అలాంటివి నాకు అసలు ఇష్టమే. అందుకని చెప్పేసి వేరే వాళ్ళు చూసుకున్నా అంత మాత్రమే కాకుండా వారందరూ వాళ్ళే వచ్చి నిన్ను దేవుడు ఏ విధంగా అయితే ప్రేరేపిస్తాడో ఆ విధంగా సేవ చేయ్యా అని అంటారని నా విశ్వాసం. అలా అనుకోకపోయినా అది ప్రేరేపించడం. అయితే ప్రాముఖ్యత ప్రత్యేకంగా గుండూరు గ్రామంలో మధ్యలో అనేది పూర్తయిపోయింది, అక్కడ నేను పూర్తయిపోయింది. మీ అందరిని ఏమైనా చేస్తాను, నేను నిశ్చయంగా రావాలి. మీరందరూ కూడా తప్పకపోయి సంఘం మాస్టర్ గారితో పాటు మరి ప్రత్యేకంగా ఒక సేవకుడు ఎప్పుడు కూడా చాలా ధైర్యంగా ఉంటాడు, చాలా ధైర్యంగా ఉంటాడు. నాకు తెలిసినంత మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ దేవుడితో కలిపే సేవకుడు ఖచ్చితంగా బలవంతుడు ఏంటంటే చాలా ధైర్యంగా ఉంటాడు. ఎటువంటి పరిస్థితుల్లో పడవ కట్టే వాడు ఉంటాడు, చేపలు వేయడానికి సముద్రంలో వెళ్ళి చేపలు పట్టడానికి సముద్రానికి వెళ్తాడు పడవలో. వాడు ఎందుకంటే ధైర్యంగా ఉంటాడు, వాడికి ఈత వచ్చి కాబట్టి ఎంత రోజుకి వెళ్ళా కూడా ఈత ఈదుకుని పడవ మునిగిపోయినా పడవలో ఉన్న చేపలు ఎగిరిపోయినా ఈదుకుండా తన ప్రాణాన్ని రక్షించుకోగలని నమ్మకం ఈత వచ్చి కాబట్టి. అలాగే ప్రతి సేవకుడు కూడా దేవుడితో గడిపే ప్రతి సేవకుడు దేవుడితో నడిచే ప్రతి సేవకుడికి ఒక ధైర్యం అనేది ఉంటుంది. ఒక సీఎం ఉన్నా లేకపోతే ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నా లేదా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో 2 లక్షలు లేదా 5 లక్షలు జీతం చేస్తున్నప్పుడు ఆ పని చేసేవాడు ఏమని చెప్తాడు, నేను పలానా ఇన్ఫోసిస్ కంపెనీలో 5 లక్షల రూపాయలు జీతానికి ఉద్యోగం చేస్తానని గర్వంగా చెప్పుకుంటాను, ఎందుకంటే నెలకు 5 లక్షలు జీతం వస్తున్నారు. అలాగే నేను ప్రైమ్ మినిస్టర్ పక్కన పిఏగా చేస్తానని ధైర్యంగా చెప్పుకుంటాడు, ఎందుకని ఆ పదవిలో అతను ఉన్నాడు కాదు. నేను సీఎం పిఏగా చేస్తానని ధైర్యంగా చెప్పుకుంటాడు, ఎందుకని సీఎం క్యాడర్ అనేది గొప్పది కాబట్టి. మరి దేవుడు సేవకుడు కూడా గొప్పగా ఎందుకని సీఎంకి సీఎంలు కాదా పైన వాళ్ళందరినీ నియమించిన ఆయనగా అధికారులను ప్రధానులను నియమించిన వాడు ఆయనే. ఈ లోపల ఇప్పుడు గృహానికి ఎమ్మెల్యే అవ్వాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ సీఎం అవ్వాలి, భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనేది నిర్ణయించేవాడు ఆయనే కాబట్టి అలాంటి దేవుడికి సేవ చేస్తున్నవాడు గొప్పగా. మరి శాంతి కంటే ధైర్యం ఉండాలా, పౌరుషం ఉండాలి, ఆయన పౌరుషం కలిగినా దేవుడు దానికి కంటే పౌరుషం ఉండాలా. అవన్నీ కూడా నేను కలిగి ఉన్నానమాట. ఒకడు వచ్చిన యెహోవా ఇచ్చిన యెహోవా నా దగ్గర నుంచి ఏది పోయినా కూడా అది దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఇచ్చినప్పుడు కూడా అంతే, అది దేవుడే ఇచ్చాడు అనమాట. నిర్వహిస్తాను అల్లెలూయా. నన్ను బాధ
అంటే ఏదైనా కూడా కళ్ళ దాటి అంటే మన దాటి వెళ్ళింది ఏదైనా కూడా తిరిగి మళ్ళీ నా దగ్గర రావాలి. అప్పుడు అప్పుడు ఎక్కువైనట్టు అనిపించింది కానీ మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. అది మీ జీవితాల్లోనైనా కూడా విశ్వాసుల జీవితాలైనా ఒక సేవకుడి జీవితాలైనా మన కళ్ళెదురంగా అది మాయోజంగా అనిపించింది. ఆ క్షణానికి అది మన దగ్గర నుంచి లేదని అనిపించింది, పోయిందని చెప్పొచ్చు, అనిపించింది, నష్టం కలిగిందని చెప్పొచ్చు. కానీ అది తిరిగి మళ్ళీ మన దగ్గరికే వచ్చింది కదా. హల్లెలూయా. నిన్న చెప్పుకున్నాం మనం ఆత్మఫలం, ఆత్మఫలంలో సంతోషం అనేది ఉంటుంది. ఆ సంతోషం అనేది కొంతసారి మన దగ్గర నుంచి లేదని అనిపించింది, పోయిందని చెప్పి మన జీవితంలో ఆత్మ గొప్పమే మిగిలింది అనిపించింది, బాధే మిగిలింది అనిపించింది, నా జీవితం అంతా ఇంట్లోనే కట్టాలి అని అనిపించింది. కానీ ఆ సంతోషం అనేది తిరిగి 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 మనసులోనే తిరుగుతాం ఏం చేస్తూ. కాబట్టి మనం ఇంటి విషయాల్లో మనము ఏ మాత్రము కూడా బాధపడకూడదు. అక్కడ చచ్చిపోయిందని చెప్పేసి నేను బాధపడలేదు, అలాగే అప్పుడు వద్దన్నారని చెప్పేసి నేను బాధపడలేదు, కొన్ని లక్షల రూపాయలు దశభాగం ఆగిపోయిందని నేను బాధపడలేదు. దశభాగాల గురించి ఫలంఫల గురించి మీరు అర్థంగా వెళ్ళాం బాగున్నారండి. మా చర్చిలో కానుకల మాట ఉండదు, అంటే మిమ్మల్ని అందరినీ ఏ విధంగా ఎప్పట్లా మా చర్చిలో ఉండదని చెప్తున్నాను. ఎందుకంటే నేను అలాగే ఆశపడేవాడు కాదు, ఇస్తే తీసుకుంటా, కానీ వాళ్ళ కానుకల గురించి ఆశపడదు. ఏమి ఇస్తాను మీరు మళ్ళీ ఎక్కువ నాకు రాజుల గ్రంథము, రాజుల గ్రంథము మొదటి రాజులు 19వ అధ్యాయం 5వ వచనం నుండి 19వ అధ్యాయము 8వ వచనం చదవండి. అతను లేచి భోజనము చేసి ఆ భోజనం బలము చేత ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఏలీ అనే ఒక ప్రవక్త మనం 5వ వచనంలో గమనిస్తే ఒక వృక్షం కింద పడుకున్నాడు. ఆ వృక్షం పేరేంటి? బదరి వృక్షం. అక్కడ నిద్రిస్తున్నప్పుడు ఒక దేవత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేచి భోజనం చేయమనగానే అతను కళ్ళు మీద చూసినప్పుడు ఆమె కళ్ళ దగ్గర నిప్పులు ఉన్నాయి. ఆ నిప్పుల మీద ఒక అప్పం కాల్చబడుతుంది. ఆ అప్పం తినేసి పక్కన నేల బుడ్డి ఒకటి కనబడింది. ఆ నేల బుడ్డిలో ఉన్నటువంటి నీళ్లు త్రాగి అతను మళ్ళీ తిరిగి పడుకున్నాడు. తర్వాత మళ్ళీ ఇంకోసారి అదే దేవత రెండవసారి వచ్చింది. రెండవసారి వచ్చి 7వ వచనం రెండవసారి వచ్చి అతని ముట్టి శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయబడి. కాబట్టి తర్వాత అతను లేచి భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత 40 రాత్రులు 40 వారాల్లో ప్రయాణం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సేవకుడు బదరి వృక్షం కింద నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నప్పుడు ఒక దేవదూత వచ్చి అతని భోజనం అనేది సిద్ధపరచుంది. మనం ఈ రోజున ఉపవాస కోరికలో ఉపవాసం ఉంటున్నాం. మనం అనుకుంటాం మనం అన్నం ఏం లేదు కాబట్టి ఐదు ఆదివారం వచ్చింది ఉపవాస కోరికల్లో ఉపవాసం ఉంటున్నాం. ఆదివారం అనగానే మనకి
ఎందుకు తప్పలే, చికెన్ మొక్క, మటన్ మొక్క, ఎలాంటి ఉన్నాయి మిస్ అయిపోయా అనమాట. ఏయో ఇవన్నీ పోయా తెల్లవారుదామే అనుకుంటారు. అలాగే మనం ఖచ్చితంగా ఉపవాసం ఉన్నప్పుడే మన కళ్ళెదురుగా అనేక రకాలైన వంటకాలు కనపడతామండి. మన కళ్ళెదురు మన ముందుగా అనేక రకాలైన మసాలా మాసాలు కదులుతామండి ఉపవాసం ఉన్నప్పుడు. అలాగే మన ఎదురుగానే కూర్చొని తింటారు చిన్న ముక్క వేసుకుని ఎవరా ఉపవాసం ఉన్నప్పుడు. టెంప్టేషన్ అనమాట, శోధన. దేవుడికి స్తోత్రం, మాతే హల్లెలూయా. మీ పేరు చెప్తున్నారు మీ అత్తగారు అంటే దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఉపవాసం అన్నప్పుడు కళ్ళెదురుగా చిక్కుల ముక్కలు వేస్తుంది అంటారంటే మీ అత్తగారు అంటే దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఆ ఉపవాసం అనేది వాడిపోతుంది. ఉపవాసం అంటే ఏంటి? దేవుడితో కలిసి నడపడం. ఈ లోక ఆలోచనలు శరీరానికి సంబంధించిన ప్రతిదీ కూడా మనం మర్చిపోయి దేవుడితో సమయం అనేది నడపడం. దేవుడితో సమయం అనేది నడపడం అంటే హల్లెలూయా. దేవుడితో సమయం అనేది నడపడం అంటే ఒక రాయి పెట్టుకుని ఆ రాయి చుట్టూ ప్రదక్షిణలు చేయడం కాదు. మన దేవుడు జీవము కలిగిన, మన దేవుడు మాట్లాడగలిగిన వాడు, మన దేవుడు ఉన్నదానిని లేనట్టుగా, లేని దానిని ఉన్నట్టుగా చేయగలిగిన వాడు. అలాంటి దేవుడితో సమయం అనేది గడపడం, సృష్టి మొత్తాన్ని నోటి మాట ద్వారా చేసిన దేవుడితో సహవాసం చేయడం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. అలాగనే చాలా జాగ్రత్తగా చేయాల్సింది. ఒక రకంగా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టి చేయాలి. ఆశాభాషి కాదు అది. మనం ఏమంటాం, ఎలా నీకు స్తోత్రం, నాకు ఆత్రమయ్యా, నీకు జ్ఞాపకమయ్యా, నాకు ఆత్రమవుతుంది అయ్యా, నాకు తెలిసింది, నా సంగతి నీకు తెలిసేయా, నాకు బీజం ఉన్నాయి, నాకు శుభం ఉంది, కానీ నేను ఉపవాసం చేద్దామని తీర్మానం చేసుకున్నా, ఉపవాసం ఉండలేదు, నాకు నీటి తీర్మానం చేయా, ఈ స్తోత్రం నా కాకుండా నేను చేద్దాను అన్నాను. దేవుడి స్తోత్రం. కానీ దేవుడితో సహవాసం చేసేటప్పుడైనా, దేవుడికి ఒక మాట అనేది మనం ఇచ్చిన, ఒక తీర్మానం అనేది మనం తీసుకున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రమాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాణం చేస్తూ చేసామంటే అది నిలబెట్టుకునేలాగానే ఉండాలి. అవునంటే అవునన్నదిగా, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. మరి దేవుడితో ప్రమాణం చేస్తామంటే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాలి. ఉపవాసం ఉండాలంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండాలంటే ఉపవాసం ఉండాలి. మరి ఆకలేస్తుంది అప్పుడేం చేయాలి? ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి ఏం చేయాలి? ఏం చేయాలి? పాలు తగ్గాలి. ఏం పర్వాలేదు, పాలు తగ్గినా ఏం పర్వాలేదు, పర్వాలేదు. ఉపవాసం పాలు తగ్గిన తర్వాత మళ్ళీ ఆగాలి. ఫ్రూట్స్ తినాలి. ఏం ఫ్రూట్స్? మళ్ళీ కాస్ట్లీ ఫ్రూట్స్, యాపిల్స్, లేకపోతే సపోటా, లేకపోతే గ్రేప్స్, ఏదో అయినా రావాలి. ఎట్లా ఏం చేయాలా? ఏం పర్వాలేదు, మంచి వాసన కూరని చక్కగా తినాలి బిర్యానీ. దేవుడికి స్తోత్రం. ఒక నాయకుడు కదా, ఏంటి ఏంటిదంట, ఒక దేవత వచ్చి అతను చెట్టు కింద కొడుకున్నప్పుడు పరిచర్య చేసిందంట. అతను కళ్ళు కట్టుకుని కళ్ళు పుచ్చుకుని ప్రార్థన చేస్తాడు. దర్శనంలో కనపడింది దేవత వచ్చి ఆహారం ఇచ్చిన కళ్ళు తెరగానే నిజంగానే ఆహారం, నిజంగానే ఆహారం ఉంది. ఎవరు పరిచర్య చేశారు? ఒక సామాన్య మనుషుడికి పొద్దున్నే పూసి సాయంత్రానికి వాడిపోయే అడవి పువ్వు లాంటి మనిషికి ఒక దేవదూత. దేవదూత అంటే ఏంటి? ఆశాభాషి కాదు, మనం ఏదో చెప్పేసుకుంటాం దేవదూత అంటే.
ఆ దేవతలను దేవుడి సన్నిధిలో సైనికుడిగా పనిచేస్తున్నాడు. ఒక దేవత 190,000 మంది నాటి ఇవ్వకుండా ఒక దేవత అలాంటి కొన్ని కోట్ల దేవతలు దేవుడి సన్నిధిలో నిత్యము పరిశుద్ధులు అని స్తుతిస్తూ ఉన్నాయి. అలాంటి దేవదోత దేవుడి సన్నిధిలో దేవుడిని స్తుతించే ఒక దేవదోత వచ్చి పరిచయం చేసింది ఒక సామాన్య మనుషుడికి. రెండోసారి కూడా వచ్చి అతనికి భోజనం సిద్ధపరిచి వెళ్ళడం. ఈ ఉపవాస గురి దగ్గర ఆహారం తినకుండా ఏది తినకుండా దేవుడి సన్నిధిలో తీర్మానం తీసుకుని ఒక నియమానికి కట్టుబడి ఉపవాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి, ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి అటువంటి దేవదూత వచ్చి పరిచయం చేస్తున్నారు. చూసేవాడికి ఏమో ఏమి తిన్నట్టుగా కనపడుతూ ఉంటుంది, ఏమి తిన్నట్టుగానే కనపడతా ఉంటుంది చూసేవాడికి. కానీ లోపల ఆ దేవదూత ఆత్మీయ బలాన్ని కలుగజేస్తా ఉంటారు. 40 రాత్రులు 40 పగళ్లు ఆ రెండో నాడు తిన్న తర్వాత ఏంటంటే చూడండి ఒకసారి, ప్రయాణం చేశారంట. ఏంటంటే ప్రయాణం చేశారంట, 40 రాత్రి పగళ్ళు ప్రయాణం చేశారు. ఏంటిది ఆ దేవదూత ఆహారం అందించగా 40 రాత్రి పగళ్ళు ప్రయాణం చేసుకునే ఉన్నాడంట. ఇక్కడ నుంచి బైపాస్ రోడ్లో పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళడానికి ఎంతమంది నడుస్తారు? ఎంతమంది నడుస్తారు? ఆటో లేదా బైక్? కరెన్సీ అదే నడిచిన వాటిని బట్టి దేవుడు తీసుకుంటారు. ఈ రోజున ప్రతి ఒక్క ఏరియా ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి కొట్టుకెళ్ళడానికి కూడా బండి కావాలి. నడవడానికి ఎవరు ఇష్టపడరు? రాత్రి పగలు రెండు కొట్ల ఏది నడిచేదన్న ప్రయాణం చేసేదన్న చావుడు అయినా ఆగలేదా? ఎందుకని? పరిచయం చేసిన వాడు దేవునికి సంబంధించిన వాడు. హల్లెలూయా. దేవునికి సంబంధించిన ఈ రోజున ఉపవాసం ఉందన్న నీవు నేను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి పరిచయం చేసే వాళ్ళెవరు? దేవుని యొక్క సామాన్య మనుషులు కాదు. మనం ఒక కష్టం పడుతున్నా, ఒక శ్రమ అనేది అనుభవిస్తున్నా, బాధలో మనం ఉన్నా, దుఃఖంలో మనం ఉన్నా, మనల్ని ఓదార్చేవాడు, మనల్ని బలపరిచేవాడు మన వెనకాలే ఉంటాడు. ఎప్పుడు మనకి తోడుగా ఉంటాడు. ఇది కాపాడవాడు కురుకడు ఎదురు. హల్లెలూయా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఉపవాసం ఉన్నా, మనం కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, మన దగ్గర నుంచి ఏది పోయినా మనం ఏమాత్రము భయపడాల్సిన పని లేదు. దాని మాస్టర్ అంటే క్షోభంలో మనం ఉన్నప్పుడు మనం అనేకమైన కొన్నిసార్లు చాలాసార్లు కోల్పోతూ ఉంటాం, చాలాసార్లు కోల్పోతూ ఉంటాం. అయినా కానీ కోల్పోయిన వాటిని బట్టి ఏమాత్రం కూడా చిందించకూడదు, బాధపడకూడదు. దేవుడు దాన్ని దుఃఖి దాన్ని బట్టి దుఃఖించకూడదు. అది దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకెళ్ళిపోయాడు. మీరు రెండు మాటలు జ్ఞాపకం చేస్తాను. చివరిగా యోగున్నాడు, యోగు కలిగినంతా పోయింది, కలిగినంతా పోయింది, ఉన్నదంతా పోయింది, ఆస్తి పోయింది, బంగారాలు పోయింది, పనివాళ్ళు పోయారు, ఒంటలు పోయింది, పశువులు పోయింది. ఆఖరి తన కడుపుకు పుట్టిన కొడుకు కూతురు కూడా వెళ్ళిపోయారు. అప్పుడు కూడా అతను అన్న మానేసి దేహం వహించాడు. అంటే మళ్ళీ ఆయన ఇవ్వడానికి సమర్థుడు, మళ్ళీ ఆయన ఇవ్వడానికి సమర్థుడు. అబ్రహాము ఎన్నేళ్ళలో కొడుకు పుట్టాడు? ఎన్నేళ్ళకు కొడుకు పుట్టాడు అబ్రహాంకి? కానీ అదే 100 సంవత్సరాలు అబ్రహాము 100 సంవత్సరాలు కొడుకు పుట్టాడు. అసలు ఎవరైనా కనగలరా 100 సంవత్సరాలకి? పెళ్ళైన తర్వాత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకి 10 సంవత్సరాలు పడరాదు. పెళ్ళైన తర్వాత 5 ఏళ్ళకో లేకపోతే 2-3 ఏళ్ళకో పిల్లలు కలుపుకపోతే చల్ల
తల్లిదండ్రులు ఏం చేస్తారు, వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడమా, లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దత్తత తీసుకోవడమా, ఏదో వాళ్ళు చేస్తా ఉంటారు. ఎందుకని విశ్వాసం లేదు, నమ్మకం లేదు, మళ్ళీ వస్తుంది అనుకుంది అన్న ఆలోచన అనేది లేనే లేదు. ఈరోజు అలా ఉన్నారు. కానీ ఒక క్రైస్తవుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనం నమ్మింది జీవం కలిగిన దేవుడు, సేవించుతున్నది జీవం కలిగిన దేవుడు. ఆయన ఉన్నదానిని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా చేయగలరు. క్షణాల్లో చాలా మంది ఆట ఉంటారు ఏంటంటే, ఇప్పుడు జరిగిపోతాయా, ఇప్పుడు అన్నీ మారిపోతాయా అనేది అంటూ ఉంటారు. కానీ కానీ ఒక సేవకుడికి ఏదైనా దేవుడు తెలియజేశాడంటే అది ఖచ్చితంగా జరగనైనప్పటికీ, జరగనట్టుగా కాలేంద్రంగా కనపడుతున్నప్పటికీ ఖచ్చితంగా జరిగి తీరుతా ఉన్నాడు. మా పక్కన వారు మా మమ్మీ వల్ల అత్తగారు అన్నమాట, ఆవిడ సేవ చేస్తున్న కొత్తలో ఇది చెప్పేసి నేను ముగిస్తా. సేవ చేస్తున్న కొత్తలో పైన వాళ్ళు క్వార్టర్స్లో ఉంటారు అన్నమాట, అంటే అపార్ట్మెంట్లో ఉంటారు, గవర్నమెంట్ ఇచ్చిన అపార్ట్మెంట్లో ఉంటారు. అప్పుడే సేవ చేస్తున్నారు. పైన ఒక బ్రాహ్మణ కుటుంబం ఉందన్నమాట, బ్రాహ్మణ్స్ అన్నమాట వాళ్ళు. వాళ్ళకి దగ్గర దగ్గర 10 ఏళ్ళ నుంచి పిల్లలేదు, 10 ఏళ్ళ నుంచి పిల్లలేదు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పెద్దమ్మ గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు పెద్దమ్మ గారికి దర్శనం అయితే దేవుడు చూపించారు, ఒక విజన్ అనేది, ఒక విజువల్ అనేది దేవుడు చూపించారు. మీకు మొగపిల్లని వేస్తున్నారమ్మ దేవుడు అని చెప్పాడు. మొగపిల్లని సాధారణంగా ఏం జరుగుద్ది, మగపిల్లవడంగానే మగపిల్లవనే విషయాలు కదా. దేవుడు చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా, దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా జరుగుతుంది. సరే అమ్మ నిజంగా పిల్లలు పుట్టే కనుక మేము కూడా కన్వర్ట్ అయిందాం, నిజంగా క్రిస్టియన్స్ లాగా, మేము క్రిస్టియన్స్ లాగుండి బాప్తిస్మ్ తీసుకుంటాం, మేము కూడా చర్చి వస్తాం అని చెప్పేసి వాళ్ళు బ్రాహ్మణ్స్ కుటుంబం వాళ్ళు చెప్పారన్నమాట. నిజంగానే కన్సీవ్ అయింది, ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు వాళ్ళు నిజంగానే నమ్మారు, వాళ్ళని మా పెద్దమ్మ గారిని పిలుచుకున్నారు, ప్రార్థన చేశారు, ప్రార్థన చేయించుకున్నారు, అప్పుడప్పుడు ప్రార్థన పెట్టారు. బేబీ అనేది లోపల గ్రో అవుతుంది, గ్రో అవుతున్న సమయంలో వీళ్ళకి ఆత్మ బాగా ఏం చేశారు, స్కాన్ చేయించారు. బేబీ ఏమని రావాలి, దేవుడి స్కాన్ మగపిల్లలో రావాలి. కానీ కడుపులో స్కాన్ చేయించినప్పుడు ఏమొచ్చింది, ఆడపిల్ల వచ్చింది. అప్పుడు వాళ్ళ విశ్వాసం ఏమవ్వాలి, వాళ్ళ విశ్వాసం ఏమవ్వాలండి, నిజంగా దేవుడు ఇస్తే అది మగపిల్లనే అవ్వాలి కదా, ఆడపిల్ల నుండి వచ్చిందండి. అంటే ఇది క్రమంగా, సృష్టి క్రమంగా, కాలక్రమంగా జరిగింది కాదు, యేసుక్రీస్తు ప్రభు వల్ల ఆదులు జరిగింది కాదు అని వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. కానీ మా పెద్దమ్మ గారు ఫెయిత్ అన్నమాట, విశ్వాసం, అదే విశ్వాసం కలిగి ఉన్నాడు. ఏంటి లోపల ఆడపిల్లని కనబడుతుంది, కానీ దేవుడు చూపించిందండి, దేవుడు సన్నిధిలో ప్రార్థన చేశారు. అయ్యా నువ్వు మగపిల్లడు అన్నావుగా, నీ నామం అనేది అవమానపరచబడుతుంది కదా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడే అదే రకంగా వస్తాడని చెప్పాడు. అదే రకంగా నేమే లేదు లోపల మగపిల్లడే అని చెప్పాడు దేవుడు. మళ్ళీ అదే మాట చెప్తాం అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఏ ఒప్పించింది అని అనుకున్నారు. కళ్ళెదురుగా కనబడుతుంది ఆడపిల్లని, మగపిల్లని చెప్పమండి అని చెప్పేసి అన్న చెప్తున్నప్పుడు ఇప్పించింది అనుకున్నారు. కానీ వచ్చిందంటే తెలుసా, స్కానింగ్లో ఆడపిల్లలు వచ్చింది, కానీ బయటకు వచ్చేసరికి మగపిల్లలు వచ్చింది. దేవునికి స్తోత్రం, ఏమొచ్చింది మగపిల్లలు వచ్చింది. దేవుడు మన దేవుడు జీవం కలిగిన దేవుడు, ఆయన మాట్లాడగలిగిన వాడు, ఏదైనా చేయడానికి సమర్థుడు. క్షణాలలో క్షణాలలో మాట్లాడు, మన మాస్టర్ గారు చెప్పారు కానీ స్వరపాదని రాత్రి కూడా స్వరపాద వచ్చింది, మళ్ళీ మళ్ళీ వాడిపోయింది వెంటనే. అలాగే క్షణాల్లో చేయడానికి సమర్థుడు. కాబట్టి మనకేదైనా మన దగ్గర నుంచి వచ్చిన దాన్ని బట్టి దేవుడిని స్తుతించాలి, కోల్పోయిన దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. మనం ఏ మాత్రం కూడా దేవుణ్ణి అవమానపరచకూడదు, తోలనాడకూడదు, ఆయన మీద విశ్వాసం అనేది ఉంచకుండా ఉండకూడదు. ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచితే జరగని దానిని కూడా చేయడానికి ఆయన సమర్థుడు ఖచ్చితంగా. అది నా లైఫ్లో కూడా చాలా చాలా జరిగింది, నా లైఫ్లో కూడా గోల్డ్ చాలా అది చెప్పడానికి సమయం కుదరదు. కానీ నేను చెప్పేది ఏంటంటే దేవుడు సేవకుడికి ఆ రోజు దేవుడు వచ్చిన
పరిచర్య చేసినప్పుడు 40 రాత్రులు 40 పగళ్లు ఆమె సతను ప్రయాణం అనేది చేయడం జరిగింది. అలాగే ఉపవాస కోరికల్లో మనం అనేకమైన కోరుకునేలాగా మనం ప్రార్థన చేద్దాము. అలాగే మన దగ్గర నుంచి ఏమైనా కోల్పోయినా కానీ మన దాని గురించి బాధపడకూడదు, చింతించకూడదు, దానికి రెట్టింపు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మనల్ని సమృద్ధితో నింపుతాడు. ఆయన ఇచ్చే ఫీడ్ వలన, ఆయన ఇచ్చేది ఏదైనా ఆశీర్వాదమైన దీపనైనా ఏదైనా కానీ సంపూర్ణంగా ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది. మరి వెనక తిరిగి చూసే పని వలన ఉన్నదంట. కాబట్టి మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలు దేవుడు.